అప్పటి వరకు ఉద్యమ బాటలో ఉన్న ఆ మహిళా నేతను జన జీవన స్రవంతులోకి తెచ్చింది టీడీపీ పార్టీనే ఆ మహిళా నేతకు రాజకీయ ఓనమాలు నేర్పించి ఎమ్మెల్సీ అనే పదవితో అందలం ఎక్కించింది టీడీపీ పార్టీనే టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారం అనే చెట్టు ఫలాలు అనుభవించి అధికారం కోల్పోగానే పార్టీ పెరాయింపు అప్పుడే అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి ఆ మహిళా నేత అడుగులు ప్రస్తుతం మోడు బారిన చెట్టుల వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుత అధికార పార్టీలో చెట్టు పొలాలు అనుభవించటానికైనా ఈ మహిళా నేత ఎమ్మెల్సీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసింది అధికార పార్టీలోకి వెళదాము అంటే అది కుదిరేలా లేదా ఇక్కడే అసలు రాజకీయం మొదలయ్యిందా ప్రస్తుతం రాజకీయ చౌరస్తాలో దారేటో తెలియక దిక్కు తోచన స్థితిలో ఆ మహిళా నేత పరిస్థితి ఇంతకీ ఎవరా మహిళా నేత ఏందా కథ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఇక్కడ రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది జిల్లాలో ఈ నియోజకవర్గంలో జరిగే రాజకీయంపై ఎప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు అంతలా ఉంటుంది చీరాల నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు మనం చెప్పుకునే ఆ మహిళా నేత రాజకీయ కథ కూడా చీరాల నియోజకవర్గం నుండే మొదలైంది మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఒకప్పుడు ఉద్యమ బాటలో ఉన్న పోతల సునీతను జనజీవన స్రవంతులోకి తెచ్చింది అప్పటి టీడీపీ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోతుల సునీతకు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపగా అప్పుడు ప్రత్యర్థి నవోదయం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆ మంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమిప్పాలయ్యింది కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓటమి పాలైన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు పద్నాలుగు నుండి రెండు పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీగా మహిళా నేతగా రాష్ట వ్యాప్త గుర్తింపు పొందిన పోతుల సునీత టీడీపీలో అధికార ఫలాలు అనుభవించింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఘోర పరాభవం అత్యధిక మెజార్టీతో వైసీపీ పార్టీ అధికారం చేజిక్కించుకోవటం జరిగాయి అంతే అప్పటి వరకు అధికారం అనుభవించిన పోతుల సునీత టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీకి చేరారు వైసీపీ పార్టీలో కూడా ముఖ్యమంత్రి జగన్ పోతున్న సునీతకు ఎమ్మెల్సీ పదవితో పాటు రాష్ట మహిళా అధ్యక్షురాలుగా గౌరవం గుర్తింపు ఇచ్చారు కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలువగా వైసీపీ ఒంటరిగానే పోటీలో నిలిచింది కూటమి చేతిలో వైసీపీ కోలుకోలని ఓటమి చూసింది ఒక్కసారిగా వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క స్థానాల నుండి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది వైసీపీ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు బారిన చెట్టులా మారింది అంతే అధికారం కోల్పోగానే మూడు బారిన వైసీపీ చెట్టు నీడన ఉండలేక పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసింది కానీ అసలు రాజకీయం ఎక్కడే మొదలైంది తన సొంత గుడు టీడీపీలో చేరదామంటే గతంలో టీడీపీ పార్టీపై చేసిన ఆరోపణలు అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు టీడీపీలోకి పోతుల సునీత ప్రవేశాన్ని ససేమేరా వద్దు అంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు మరోవైపు పోతుల సునీత భర్త పోతుల సురేష్ గత పరిచయాలతో ప్రస్తుతం బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి ద్వారా టిడిపి లేక బీజేపీ పార్టీలోకి చేరేలా తెర వెనక మంతనాలు జరుపుతున్నారు టీడీపీ శ్రేణులు మాత్రం బహిరంగంగానే పూతల సునీత రాకను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు పోతుల సునీత ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఒకవైపు ఎమ్మెల్సీ పదవి వైసీపీ పార్టీకి రాజీనామా మరోవైపు టీడీపీ శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకత సో ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా మారింది ఆమె రాజకీయ పరిస్థితి ప్రస్తుతం రాజకీయ చౌరస్తా మధ్యలో నిలబడి ఏ దారి లేక దిక్కు చోతున్న పరిస్థితి కోటమి ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుంది అనుకుంటే ఇది ఇలా మారింది ఏంది అంటూ అయోమయంలో పోతుల సునీత ఇక పోతుల సునీత రాజకీయ జీవితం ముగిసినట్టేనా అధికారం ఎటు ఉంటే అటువైపు కొమ్ముకొస్తే అలాంటి నేతల రాజకీయ జీవితాలు ఇలాగే ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం మరి పోతుల సునీత రాజకీయ జీవితం ఇక నుండి ఎలా ఉండబోతుందో